నమస్కారం, నా పేరు అవినాష్, మీరు చూస్తున్నారు అవినాష్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 10కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 26, 2021. టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్స్ అయితే మనకి డబల్ డిజిట్స్లోకి షిఫ్ట్ అయినాయి అని చెప్పొచ్చు. కొద్దిగా సంతోషంగానే ఉంది, అట్లానే కొద్దిగా బాధకు కూడా ఉంది. నేను డైలీ నా ఎడ్యుకేషన్ అంతా మేనేజ్ చేసుకొని వీడియోస్ చేస్తున్నాను, కానీ సరిగ్గా వ్యూస్ అయితే రావట్లేదు. పేరుకైతే 362 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ వ్యూస్ అయితే 10 కూడా దాటడం కొద్దిగా కష్టం అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ టెక్ న్యూస్కి దయచేసి సపోర్ట్ చేయండి, ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా ఇట్లాంటి వీడియోస్ మీకోసం అయినా తీసుకొస్తుంటాను. గ్యాడ్జెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇట్లాంటి వీడియోస్ కూడా నేను ప్లాన్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి మన ఛానల్లో, ఇంకా నేనైతే ప్లాన్ చేస్తున్నాను ఇంకా ఎక్కువ వీడియోస్ తీసుకురావడానికి. ఇట్లనే సపోర్ట్ చేస్తారని దయచేసి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నేను మీ సపోర్ట్ అయితే నాకు కావాలి, సహకారం అయితే కావాలి ఫ్రెండ్స్. మీ సహకారం లేకుండా నేనైతే ఏం చేయలేను, ఇది మాత్రం టైమ్ షోర్ కన్ఫామ్గా నేనైతే చెప్పగలుగుతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం న్యూస్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఒప్పో నుంచి ఫ్రెండ్స్, ఒప్పో ఫైండ్ X3 మనకి గీక్ బెంచ్లో లీక్ అయింది. ఇందులో మనకి కొన్ని విషయాలు అయితే కన్ఫామ్ అవుతున్నాయి. ఈ మొబైల్ వచ్చేసి 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఒప్పోది డాట్ ఛార్జింగ్ అని అంటారు కదా, డాక్ ఛార్జింగ్ ఊక్ ఛార్జింగ్ ఏదో అంటారు వీళ్ళు వీళ్ళ టెక్నాలజీని. ఆ ఛార్జింగ్తో అయితే మనకి 65 వాట్ ఛార్జింగ్తో వస్తుంది. ఇంకొకటి ఇది మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో వస్తుంది అనేసి లీక్ అయితే అవుతుంది. ఇంకా 8 GB ర్యామ్ కూడా ఇందులో ఉండబోతుంది అని అయితే న్యూస్ వస్తుంది. ఇవి మనకి ఒప్పో ఫైండ్ X3 నుంచి వచ్చిన కొన్ని న్యూస్ అయితే. నెక్స్ట్ న్యూస్ వివో నుంచి ఫ్రెండ్స్, వివో గ్లోబల్ X60 ప్లస్ X60 ప్లో ప్రో వేరియంట్స్ మనకి గూగుల్ ప్లే కన్సోల్ లిస్ట్లో అయితే బయటకు వచ్చినాయి. ఇందులో కూడా మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంటుంది, స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉంటుంది అని అయితే మనకి లీక్ అయితే అయింది. ఇది మరి చూడాలి ఎప్పుడు తీసుకొస్తారో, మేబీ మార్చ్లో వస్తుంది అనేసి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి వివో నుంచే ఫ్రెండ్స్, వివో S9 మొబైల్ అయితే మనకి వీళ్ళు అఫీషియల్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఇందులో మనకి ఫ్రంట్ 44 MP కెమెరాస్ అయితే వస్తున్నాయి అనేసి అఫీషియల్ పోస్టర్లో మనకైతే కన్ఫర్మ్ అయింది. చూడాలి ఇది కూడా మార్చ్లో లేదా మార్చ్ ఎండింగ్ వరకు వస్తుందని మనకి ఇది కూడా న్యూస్ అయితే వస్తుంది. మరి చూడాలి ఈ రెండు ఇంతకుముందు చెప్పిన వివో X60 సిరీస్ ప్లస్ ఈ S9 మొబైల్ సిరీస్, ఈ S9 మొబైల్ ఈ మార్చ్లో రిలీజ్ అవుతాయా లేదా ఇంకా లేట్ అవుతాయా అనేది ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకైతే తెలుస్తుంది. మనకైతే మార్చ్లో వస్తాయనేసి లీక్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి సామ్సంగ్ నుంచి ఫ్రెండ్స్, సామ్సంగ్ గ్యాలక్సీ ఫోల్డ్ మొబైల్ ఉంది కదా, ఫస్ట్ జనరేషన్ ఫోను, దీనికి ఈ మొబైల్కి నెక్స్ట్ మంత్ మార్చ్ 1st వీక్లో మనకి ఒక అప్డేట్ అయితే రాబోతుంది. అప్డేట్లో వీళ్ళు మనకి సామ్సంగ్ 1UI 3.1 అప్డేట్ 3.1ని, ఇంకొకటి కెమెరాకి సంబంధించిన కొన్ని అప్డేట్ బగ్ ఫిక్సెస్ని, ఇంకా కొన్ని మోడ్ కెమెరా రిలేటెడ్ మోడ్స్ని కొన్ని ఇంక్లూడ్ అయితే చేయబోతున్నారు. ఇందులో ఇది మనకి మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుందని అయితే న్యూస్ వస్తుంది. ఇది ఫ్రాన్స్లో అయితే బయటకు వచ్చింది, ఇది మనకి ఇండియాలో కూడా త్వరలోనే గ్లోబల్ వైజ్గా వీళ్ళు తీసుకొస్తాం ఈ అప్డేట్ అని అయితే వీళ్ళు చెప్తున్నారు. మార్చ్లో మనకి బ్యాచ్ వైజ్గా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి రెడ్మీ నుంచి ఫ్రెండ్స్, రెడ్మీ నిన్న K40 సిరీస్ని లాంచ్ చేసింది. సో నిన్న నేను టెక్ న్యూస్ చేసే టైంకి ఇది ఇంకా లాంచ్ అవ్వలేదు, సో నిన్న నేను కవర్ చేయలేకపోయాను, అందుకే ఈరోజు అయితే కవర్ చేస్తున్నాను. ఇందులో మనం అనుకున్నట్టు మనకి లీక్ అయిన ప్రకారం చూసుకుంటే రెడ్మీ K40 ప్లస్ K40 ప్రో ఈ రెండు మొబైల్స్ వస్తాయనేసి మనకి ఫస్ట్ అయితే రూమర్స్ ప్లస్ లీక్స్ వచ్చినాయి, కానీ మనం అనుకున్నట్టు అయితే వీళ్ళు చేయలేదు. ఇందులో 3 మొబైల్స్ని లాంచ్ చేశారు. ఇప్పుడు మనం దీని స్పెసిఫికేషన్స్ అన్నీ అయితే ఒకసారి చూద్దాం. ఈ మొబైల్స్ వచ్చేసి రెడ్మీ K40 1, K40 ప్రో 1, K40 ప్రో ప్లస్ ఈ 3 మొబైల్స్ని అయితే లాంచ్ చేశారు. ఈ మూడిటి స్పెసిఫికేషన్స్ కొద్దిగా సిమిలర్గానే ఉన్నాయి. డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే మనకి కెమెరాలో ఉంటుంది, కెమెరాలో ప్లస్ మనకి ప్రాసెసర్లో చేంజ్ ఉంటుంది. మిగతా అన్ని సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసుకుంటే మనకి ఫస్ట్ నేను K40తో స్టార్ట్ చేసి చెప్తాను, మిగతా అన్ని K40 తొందరగానే కంప్లీట్ అయితే అయిపోతుంది. K40 ప్రో ప్లస్, K40 ప్రో ప్లస్ ఈ పేర్లే పలకడానికి కొద్ది కన్ఫ్యూజన్ ఉంది. సో ఫస్ట్ ఈ K40 మొబైల్ని కవర్ చేసేసి మిగతా అన్ని తర్వాత చూద్దాం, ఎందుకంటే సిమిలర్గా ఉంటుంది కాబట్టి అవి కొద్దిగా తొందరగా అయిపోతుంది. ఫస్ట్ K40 మొబైల్లో మనం చూసుకుంటే మనకి ఇది 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది ఆమ్లెట్ స్క్రీన్ ప్లస్ ఫ్రంట్, మనకి ఇది HDR10కి సపోర్ట్ చేస్తుంది. మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది.
మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగా పిక్సెల్ మనకి ఒక ఒక కెమెరా ఉంటుంది, ఇంకొకటి 5 మెగా పిక్సెల్ కెమెరా ఒకటి ఉంటుంది. వీళ్ళు మనకి 2 మెగా పిక్సెల్ 2 మెగా పిక్సెల్ అని పిచ్చి కెమెరాలు అయితే తీసుకురాలేదు. ఫ్రంట్ వచ్చేసి మనకి 20 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. వరల్డ్స్ ఫస్ట్ చిన్న కట్అవుట్ అనేసి వీళ్ళు చెప్తున్నారు, వరల్డ్స్ ఫస్ట్ స్మాలెస్ట్ కట్అవుట్ అనేసి వీళ్ళు చెప్తున్నారు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఫ్రంట్ కెమెరాలో మనకి 20 మెగా పిక్సెల్ కెమెరా అయితే ఇంక్లూడ్ అయి ఉంటుంది. మనకి ఇందులో బ్యాటరీ 50 mAh బ్యాటరీ ఉంటుంది, 33 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఇది మనకి రెడ్మీ K40కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. నెక్స్ట్ K40 Pro ప్లస్ K40 Pro Plus మొబైల్కి స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది కూడా డిస్ప్లే అన్నీ సేమే ఉంటాయి, కాకపోతే కెమెరాలో మనకి కెమెరాలో ప్రాసెసర్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది. K40 Pro మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఇది సోనీ IMX686 సెన్సార్. మనకి K40లో ఉన్నది మాత్రం సోనీ IMX582 సెన్సార్ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇందులో కూడా సేమ్ 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా ఉంటుంది. ఇందులో కూడా ఫ్రంట్ మనకి 20 మెగాపిక్సెల్ కెమెరానే ఉంటుంది. నెక్స్ట్ K40 Pro Plus వెళ్తే మనము ఇది 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది ఫ్రెండ్. ఇందులో సెకండరీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ ఉంటుంది, 3rd మెగాపిక్సెల్ 5 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా 20 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ మనకి సేమ్ ఉంటాయి, లైక్ డిస్ప్లే కానీ బ్యాటరీ కానీ అంతా సేమ్ ఉంటుంది. ఇది టైప్ సి పోర్ట్తో వస్తుంది, మనకి 33 వాట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. 33 వాట్ ఛార్జర్ అయితే బాక్స్లో ఇంక్లూడ్ చేస్తామనేసి వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ దీని స్టోరేజ్ వేరియంట్స్ చూసుకుంటే మనకి రెడ్మీ K40 ప్లస్ K40 Pro ఈ రెండు మొబైల్స్ బేస్ వేరియంట్ వచ్చేసి 6 GB RAM 128 GB వేరియంట్తో వస్తుంది. నెక్స్ట్ ఇంకొక వేరియంట్ చూసుకుంటే 8 GB RAM 256 GB వేరియంట్ ఉంటుంది. అదే మనకి K40 Pro Plus చూసుకుంటే 12 GB RAM ప్లస్ 256 GB వేరియంట్ అయితే ఉంటుంది. దీని స్పెసిఫికేషన్స్ మనకి K40 మొబైల్వి దగ్గర దగ్గర 20,000 అయితే ఉన్నాయి, చైనీస్ కరెన్సీని ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే 20,000 ఉన్నాయి. అదే మనకి K40 Pro Plus మొబైల్ చూసుకుంటే 35,000 దాకా ఉంది, 34,000 దాకా ఉంది. అదే K40 Pro Plus మొబైల్ చూసుకుంటే దగ్గర దగ్గర 38,000 అయితే ఉంది. మనకు ఒకవేళ ఇండియాకి తీసుకొస్తే ఇదే ప్రైస్లో తీసుకొస్తారా అనేది అయితే మనకి కన్ఫర్మ్ లేదు, ఇంకా ఎక్కువ అయితే అవ్వచ్చు. ఇందులో మనకి K40 Pro లో K40 Pro Plus లో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంటుంది, ఇది 5G సపోర్ట్ అయితే వస్తుంది. ఇంకొకటి న్యూస్ ఏంటంటే మనకి ఇప్పుడు నిన్న చైనాలో లాంచ్ అయిన K40 మొబైల్ని మనకి ఇండియాలో పోకో F2 మొబైల్ లాగా తీసుకొస్తారు అనేసి మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇది మాత్రం నిజంగానే పోకో F2 లాగా ఇండియాకు వస్తే మాత్రం పోకో F1 వచ్చినప్పుడు మనకి మొబైల్ ఎంత మొబైల్ మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో రికార్డ్ క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు. సేమ్ అదే రికార్డ్ ఇప్పుడు కూడా పోకో F2 వస్తే మాత్రం ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది అనేసి మాత్రం కన్ఫర్మ్గా ఉన్నామని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లింక్స్ అయితే ఉంటాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నన్ను అందరూ ఫాలో అయితే అవ్వండి. సో దిస్ ఈస్ యువర్ అవినాష్ సైనింగ్ ఆఫ్, ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.